passive voice sentences. Let me passive voice sentences lo rendu rakaluga cheppochandi. Passive voice ni let ane padamto rendu rakaluga cheppochu. Okay. Munduga helping verb tho passive voice ni let ane padamto ela cheptamo chuddamandi. She should let him go. ఆమె అతన్ని వెళ్ళనివ్వాలి. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ అండి. దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి ఎలా మారుతుందో చూద్దాం. హీ షుడ్ బి లెట్ గో. అతన్ని వెళ్ళనివ్వాలి. ఇది నార్మల్గా స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్స్ అండి. ఇకపోతే గ్రామర్ ప్రకారంగా చూస్తే హీ షుడ్ బి లెట్ గో బై హర్, అనగా అతన్ని వెళ్ళనివ్వాలి ఆమె చేత అని ఇక్కడ మెన్షన్ చేశాను. కానీ దీనికి గ్రామర్ రూల్ ప్రకారంగా చెప్పాలంటే ఆమె చేత అతడు వెళ్ళనివ్వబడాలి అని రావడం జరుగుతుంది. కానీ ఇలా ఎవరు మాట్లాడరండి, ఆమె చేత అతడు వెళ్ళనివ్వబడాలి అని ఎవరు మాట్లాడరు. సింపుల్గా అతన్ని వెళ్ళనివ్వాలి అంటుంటాం, లేదా ఆమె అతన్ని వెళ్ళనివ్వాలి అంటుంటాం ఇలా. కానీ ఇక్కడ హీ షుడ్ బి లెట్ గో అనేది ఎక్కువగా వాడేటువంటి పదం స్పోకెన్ ఇంగ్లీష్గా. రిటర్న్ ఇంగ్లీష్లో అయితే హీ షుడ్ బి లెట్ గో బై హర్, బై హిమ్, బై దెమ్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఆమె చేత కాబట్టి బై హర్ అన్నాము, వారి చేత అంటే బై దెమ్, నా చేత అంటే బై మీ ఇలా రావడం జరుగుతుందండి. ఓకే, ఈ ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి. ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి ఎలా మారుతుందో చూద్దాం. ఎప్పుడైనా కానివ్వండి, యాక్టివ్ వాయిస్లో మనకు సబ్జెక్ట్లో ఏదైతే ఉంటుందో దానిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చే చెప్పేటప్పటికీ ఆబ్జెక్ట్గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, షీ ఉంది, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్లో షీ ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి ఇక్కడ బై హర్గా మారిపోయింది. యాక్టివ్ వాయిస్లో ఇక్కడ హిమ్ ఉంది చూడండి, హిమ్ అనేది ఆబ్జెక్ట్లో ఉంది. ఈ హిమ్ అనే పదం ఇక్కడ ప్రారంభ పదంగా సబ్జెక్ట్గా మారిపోయింది హీ అనేది. ఇక్కడ షుడ్ ఉంది, యాక్టివ్ వాయిస్లో షుడ్ కానీ వుడ్ కానీ విల్ కానీ కెన్ కానీ మే కానీ మైట్ కానీ ఇలాంటి హెల్పింగ్ వర్బ్ ఉన్నాయి అని అన్నట్లయితే మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికీ షుడ్ బిగా మారిపోతుంది. ఇలా ఏదైనా ఉండనివ్వండి, ఇక్కడ వుడ్ ఉంటే ఇక్కడ వుడ్ బి, ఇక్కడ కుడ్ ఉంటే ఇక్కడ కుడ్ బి, ఇక్కడ షెల్ ఉంటే ఇక్కడ షెల్ బి, ఇలా బి అనే పదం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే లెట్ లెట్గానే ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ వాడింది లెట్ అనే పదం వెర్బ్ అను, ఇక్కడ వాడింది వెర్బ్ త్రీ, కానీ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎందుకంటే లెట్ అనే పదానికి వెర్బ్ వన్, వెర్బ్ టూ, వెర్బ్ త్రీ లెట్గానే ఉంటుంది. ఈ మూడు అంటే వెర్బ్ వన్, వెర్బ్ టూ, వెర్బ్ త్రీలో కేవలం లెట్ అనే పదం ఉంటుంది, కానీ వేరే పదం అనేది ఉండదు. ఓకే ఓకేనా ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది యాక్టివ్ వాయిస్లో నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి. ఇకపోతే షుడ్ ఉంటే షుడ్ బి, కుడ్ ఉంటే కుడ్ బి, వుడ్ ఉంటే వుడ్ బి, షెల్ ఉంటే షెల్ బి ఇలా మారడం జరుగుతుంది. ఇక లెట్ లెట్గానే ఉంటుంది. గో మనం వెర్బ్ వన్ ఏదైతే తీసుకుంటామో అది వెర్బ్ వన్, వెర్బ్ వన్ గానే ఉంటుంది. అది ఎప్పుడూ మనం హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు. ఇంకొక రకం కూడా ఉంటుందండి, ప్యాసివ్ వాయిస్లో మనం లెట్ అనే పదాన్ని ప్యాసివ్ వాయిస్లో ఇంకొక రకంగా కూడా మార్చడం జరుగుతుంది. కానీ అది ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ మారకుండా, హెల్పింగ్ వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఈ వెర్బ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా ప్లీజ్, కేవలం లెట్ అనే పదంతో హెల్పింగ్ వర్బ్ని మనం వాడాము అంటే అందులో వాడాల్సినటువంటి వర్బు ఏదైతే ఉంటుందో, గో, డూ ఇలాంటి వర్బులు ఏవైతే ఉంటాయో అవి కేవలం వెర్బ్ వన్లోనే ఉంటుంది హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు. ఒకవేళ లెట్ అనే పదంతో మనం ఎటువంటి హెల్పింగ్ వర్బ్ వాడకుండా మనం చెప్పినప్పుడు అందులో వెర్బ్ త్రీగా మారిపోతూ ఉంటుంది. ఈ గో అనే పదం గాన్గా మారిపోతుంటుంది, అది కూడా మీరు చివరిలో చూస్తారు కానీ చెప్తున్నానండి. ఓకే, ఇదండి మారిపోయేటువంటి పద్ధతి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి. దే షుడ్ హ్యావ్ లెట్ మీ కమ్. వారు నన్ను రానిచ్చి ఉండాల్సింది. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ అండి. ఐ షుడ్ హ్యావ్ బీన్ లెట్ కమ్, నన్ను రానిచ్చి ఉండాల్సింది. ఇక్కడ డీప్గా చెప్పాలంటే బై దెమ్, వారి చేత. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఎలా మారింది, మనం ఇంతకుముందే చెప్పాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక విషయం మీకు చెప్తున్నాను, మీరు యాక్టివైజ్ ప్యాసివైజ్ గురించి పూర్తిగా క్లియర్గా డీటెయిల్గా చూడాలి అని అంటే కేవలం యాక్టివైజ్ ప్యాసివైజ్ అనే వీడియోని 3 గంటల పైన ఉంటుందండి, యాప్లో అప్లోడ్ చేస్తాను చూడండి. యాప్లో యాప్లో వచ్చేసి టోటల్గా 200 అబౌవ్ వీడియోస్ ఉంటాయి, ప్లస్ ఎంటైర్ వీడియో పీడిఎఫ్స్ ఉంటాయండి అందులో.
మొత్తం పీడిఎఫ్స్, బేసిక్ కి సంబంధించినటువంటి వాకాబులరీ కానీ, ఫ్రేజల్ వర్బ్స్ కానీ, ఎంటైర్ గ్రామర్ పార్ట్స్ కానీ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ వీడియోస్ అనేది అందులో ఉంటాయి. యాప్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, శ్రీ శక్తి 777 స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అండి. మీకు ఇది ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది. ఈ యాప్లో మీరు పే చేయాల్సిన అమౌంట్ 99 రూపీస్ అండి. మీకు పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఇది యాక్సెస్ కూడా వ్యాలిడిటీ 1 మంత్, 6 మంత్స్ అలా ఏం లేదండి, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంది. మీ మొబైల్ ఉన్నంత కాలం మీకు యాక్సెస్ అనేది ఉంటుందండి. ఓకే, ఇందులో చూడండి, యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాము. ఎలా అంటే, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్లో దే ఉంది, ఇక్కడ బై దెమ్గా మార్చాము ప్యాసివ్ వాయిస్లోకి. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్లో మీ ఉంది, దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి మీని ఏమొస్తుంది సబ్జెక్ట్గా, ఐ. ఇక్కడ షుడ్ హ్యావ్ ఉంది, షుడ్ హ్యావ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి షుడ్ హ్యావ్ బిన్, ఇక్కడ వుడ్ హ్యావ్ ఉంటే ఇక్కడ వుడ్ హ్యావ్ బిన్, ఇక్కడ కుడ్ హ్యావ్ ఉంటే ఇక్కడ కుడ్ హ్యావ్ బిన్. ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాల్సింది బిన్ అనే పదం అండి. ఇలా షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మే హ్యావ్, మైటీ హ్యావ్ వస్తే ఇక్కడ సేమ్ అదే హెల్పింగ్ వర్బ్ మెన్షన్ చేసి ఒక బిన్ అనే పదాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుంది. లెట్ లెట్గానే ఉంటుంది, వెర్బ్ వన్ వెర్బ్ వన్ గానే ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ అండి. ఐ విల్ లెట్ యూ డూ, నేను మిమ్మల్ని చేయనిస్తాను, ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అండి. యూ విల్ బి లెట్ డూ, మిమ్మల్ని చేయనిస్తారు బై మీ, ఇంకా డీప్గా చెప్పాలంటే నా చేత అన్నట్టుగా, ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి యాక్టివ్ వాయిస్లో ఐ ఉంది సబ్జెక్ట్లో, దీనిని బై మీగా మారిపోయింది. ఇక్కడ యూ ఉంది ఆబ్జెక్ట్లో, యాక్టివ్ వాయిస్లో, దీనిని మార్చేటప్పటికి సబ్జెక్ట్లో యూగా మారిపోయింది. విల్ విల్గానే ఉంది కానీ యాడ్ అయింది ఏంటి ఎక్స్ట్రాగా బి. ఇలా విల్, కెన్, షెల్, వుడ్, కుడ్, షుడ్, మే, మైట్ కేవలం ఈ హెల్పింగ్ వర్బ్ వస్తే మనం అదే హెల్పింగ్ వర్బ్ని, యాక్టివ్ వాయిస్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని ఇందులో మెన్షన్ చేసి ఎక్స్ట్రాగా బీని యాడ్ చేయాలి. ఒకవేళ షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్ వస్తే వీటికి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాలి, బీన్ అనే పదం యాడ్ చేయాలి. ఐ డిడ్ లెట్ యు డూ, నేను మిమ్మల్ని చెయ్యనిచ్చాను, ఇది యాక్టివ్ వాయిస్. యువర్ లెట్ డూ, మిమ్మల్ని చెయ్యనిచ్చాను. బై మీ, ప్రత్యేకంగా చెప్పాలంటే బై మీ, యు ఆర్ లెట్ డూ బై మీ అంటే నేను మిమ్మల్ని చేయనిచ్చాను అని సింపుల్గా చెప్పాల్సినటువంటి అర్థం. కానీ డీప్ గ్రామర్ పాయింట్గా చెప్పాలంటే నా చేత మీరు చేయనివ్వబడ్డారు అని రావడం జరుగుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అయి ఉంది, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి బై మీ. యాక్టివ్ వాయిస్లో యూ ఉంది ఆబ్జెక్ట్లో, దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి సబ్జెక్ట్లో మారిపోవాల్సిందే యూ. ఇక్కడ వెర్బ్ వన్ ఉంది, ఇక్కడ వెర్బ్ వన్ ఉంది, ఇక్కడ లెట్ ఉంది, ఇక్కడ లెట్ ఉంది. ఇకపోతే డిడికి బదులుగా మనం వర్ వాడాము. ఎందుకు వాడాము, డిడికి పాస్ట్ టెన్స్ ఏంటి, వర్. డిడికి పాస్ట్ టెన్స్ వర్, కాబట్టి మనం వర్ని ఉపయోగించడం జరుగుతుంది. డూ డస్ వచ్చినట్లయితే, యాక్టివ్ వాయిస్లో డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే ఈజ్, ఆర్, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది అనుకోండి యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి వాజ్ లేదా వర్ని ఉపయోగించడం జరుగుతుంది.